రెండు వారాలు ఆడుతున్నాయి. అట్లాంటిది మా సినిమా మూడో, మా రాక్షసుడు సినిమా మూడు వారాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలోకి వచ్చింది మా సినిమా వచ్చింది. అట్లాగే ఈ సినిమా ఇంకా మా ఈ మా సినీ పరిశ్రమలో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంకో రెండు వారాల వరకు పోతుంది ఈ సినిమా. డెఫినెట్గా ఇంకో రెండు వారాలు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తాలో మా అందరికీ యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఈ సినిమా అనేది నేను యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా తీశారు ఈ సినిమా. మంచి మెసేజ్గా ఉంది. పర్టికులర్గా ఆడపిల్లలకి ఎట్లా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీద ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనే ఒక యాంగిల్లో సినిమాని చూడటం జరుగుతుంది. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ తెలుసు, మేము పోయిన వారంలో మేము సక్సెస్ మీట్ పెట్టుకోవటం, అందరూ మా ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా సక్సెస్ మీట్కి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా మాతోటి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మరి అన్ఫార్చునేట్గా ఆ రోజున అనుపమ మా మెయిన్ హీరోయిన్ మా క్యూట్ బ్యూటిఫుల్గా ఈ సినిమాలో ఉండి బాగా యాక్ట్ చేసిన మా టీచర్ రోల్ యాక్ట్ చేసిన మా అనుపమ మా హీరోయిన్ ఆ రోజు మిస్ అయ్యారు ఆవిడ. అందుకని అప్పటి నుంచి కూడా మేము కూడా ఆ లోటు లేకుండా ఆవిడ కూడా ఈరోజు మేము పిలిచి ఆవిడ కోసం ఎక్స్క్లూజివ్గా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి తన తనతో కూడా ఈ సంతోషాన్ని తను పాలు పంచుకోవాలని చెప్పి కోరటంతో ఆవిడ రావడం జరిగింది. ఇవాళ డెఫినెట్గా మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చి ఇంత ఇచ్చినందుకు మేమందరం ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు మా ఏ స్టూడియోస్ తరఫున. ఇప్పుడు మా బ్యానరు ఏ స్టూడియోస్ బ్యానరు ఈ సినిమా ఫస్ట్ సినిమా మాది ఏ స్టూడియోస్ బ్యానర్లో. అయినా ఈ సినిమాకి మాకు ఇంత మంచి సక్సెస్ వచ్చి ఇంత బాగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరే ఫస్ట్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ మీరే మా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో మా సెలబ్రేషన్స్ మామూలుగా థర్డ్ త్రీ వీక్స్ ఉంటాయనుకున్నాం, బట్ ఫోర్త్ వీక్ కూడా ఎంటర్ అయ్యాము. బట్ మా సెలబ్రేషన్స్లో అనుపమ మిస్ అయ్యింది సక్సెస్లో. సో తనకు ఒంట్లో బాగాలేక సక్సెస్కి రాలేకపోయింది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం తను. నేను అందరితో థ్యాంక్స్ చెప్పుకుంటాను, తప్పకుండా నేను కూడా వన్ డే మీతో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పి వచ్చింది. ఈ ముఖ్య కారణం అనుపమ కోసమే. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఆల్. ఇది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ కూడా వెళ్తుంది అంటే ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సార్ చెప్పినట్టు ఇక్కడికి వచ్చినందుకు సెకండ్ టైం అందరూ కలుస్తున్నారు కదా, బట్ ఫస్ట్ టైం నాకు ఒంట్లో బాగాలేకుండా ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. సో కుదరలేదు. ఐ వాజ్ రియలీ ఫీలింగ్ అప్సెట్ అబౌట్ ఇట్. సో సెకండ్ టైం నా కోసం వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ గారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఐ కుడెంట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రమోషన్స్, బట్ ఈవెన్ దెన్ చాలా స్వీట్గా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రమేష్ వర్మ గారు, హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ మీ డూయింగ్ ద క్యారెక్టర్, అండ్ ఆయనకి నా మీద ఉన్న నమ్మకం, దట్ ఈస్ వై ఐఎమ్ దేర్ ఇన్ రాక్షసుడు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ టు యూ ఫర్ ద పేషెన్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. రాక్షసుడు అలాంటి ఒక మంచి ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఐ థింక్ చాలామంది చూస్తుంటారు, బట్ చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది ఫిల్మ్. మన ఫిల్మ్లో ఒక మోరల్ ఉంటుంది అండ్ మనకి ఒక వార్నింగ్ కూడా ఉంటుంది. సో ఐ విష్ ఆల్ గర్ల్స్ అండ్ ఎవ్రీ మామ్స్ అండ్ డాడ్స్ ఇంట్లో ఉన్న అందరూ చూడాలి మన ఫిల్మ్. అండ్ సాయి ఈజ్ నాట్ హియర్ నౌ, సో కంగ్రాట్స్ టు సాయి టు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ సాయి ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మన టీమ్మేట్స్ అందరికీ కంగ్రాట్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ. అవునండి, తమిళ్ రాక్షసుని చూశాను చూశాను. యా యా, ఒరిజినల్ ఫిల్మ్ నేను చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ దాన్ దట్స్ హౌ లైక్ ఫస్ట్ రమేష్ గారు నాకు చెప్పారు, ఇలా రాక్షసుని నాకు ఫిల్మ్ రీమేక్ చేయబోతున్నా, వీ వాంట్ యూ టు బీ ఇన్ ద ఫిల్మ్. అండ్ అప్పుడు లైక్ ఐ వెంట్ అండ్ సా ద ఫిల్మ్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. చాలా మంచి ఫిల్మ్ అనిపించింది. బట్ వాళ్ళ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలండి. యా, ఎందుకంటే ఫస్ట్ అనుపమ అసలు ఆ సినిమాకి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించలేదు, బట్ వాళ్ళ ఫాదరే ఇన్సిస్ట్ చేసి చాలా మంచి సినిమా నువ్వు మిస్ అవ్వకూడదు, ఒకసారి ముందు నువ్వు వెళ్ళి డైరెక్టర్ కథ చెప్తారు కదా, ఎలా నీ కాన్ఫిడెన్స్ వస్తే నువ్వు చెయ్యి అని చెప్తే అప్పుడు అనుపమ కథ విని నచ్చి నేను చెప్పినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి చేసింది. ఎగ్జాక్ట్లీ. సారీ అండి. హరిపురం.
సీ నాకేంటంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్, అదే అదే నాకు పెద్ద విషయం. లైక్ చాలా మనం చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాం, లైక్ వీ డూ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, వీ డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, కానీ ఒక మంచి ఫిల్మ్ అన్నది మన కెరీర్లో ఎప్పుడూ అది ఇట్ హెల్ప్స్ అస్ అ లాట్. సో రాక్షసుడు ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ అ ఫెదర్ ఆన్ మై క్యాప్. సో ఫ్రెండ్స్ అందరికీ చాలా నచ్చింది. లైక్ మై ఫ్యామిలీ అండ్ అ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కేరళలో రిలీజ్ అవ్వలేదు, సో దే వెంట్ టు కోయంబత్తూర్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఫర్ మీ, అండ్ అందరికీ చాలా నచ్చింది ఈ ఫిల్మ్ అండ్ దే ఎంజాయిడ్ ఇట్ థర్లీ. చాలా గ్రిప్పింగ్ కదా, ద స్టోరీ ఈజ్ వెరీ గ్రిప్పింగ్ అండ్ దే ఎంజాయిడ్ ఇట్. ఫాదర్ ఇంకా చూడలేదు, అక్కడ రిలీజ్ అవ్వలేదు, సో హీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ దెన్ వాచ్ ద ఫిల్మ్. బట్ ఒరిజినల్ ఫిల్మ్కి హీ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ఫాదర్ ఒరిజినల్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడే హీ వెంట్ టు ద థియేటర్ అండ్ సా ద ఫిల్మ్. సో రమేష్ గారు చెప్పినప్పుడు ఐ ఆస్క్ మై ఫాదర్ అండ్ ఇమీడియట్లీ హీ సెడ్ యు డూ దట్ ఫిల్మ్. సో ఆయన దగ్గర నుంచే ఉన్న కాన్ఫిడెన్స్. అలా ఏం చేయలేదు, నాకు కూడా డౌట్ ఉండింది. లైక్ ఒక టీచర్ క్యారెక్టర్ కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్ కాదు, నేను కూడా చాలాసార్లు అడిగాను అండ్ చూస్తే టీచర్గా అనిపిస్తుందా అని నేను అడిగాను కూడా. కానీ ఇప్పుడు ఫిల్మ్ రిలీజ్ అయ్యాక లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ ఐ లుక్ గుడ్. సో దానికే ఐ షుడ్ థ్యాంక్ వెంకట్ గారు ఆల్సో ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. సో యా, చాలా చాలా బాగా ఆవిడ కరెక్ట్గా సూట్ అయిందండి సినిమాలో. నేను నిజంగా చాలా బాగుంది. టీచర్ అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు మీరు ఆల్ రివ్యూస్ కూడా చదివి ఉంటారు, అందరూ కూడా అప్రిషియేట్, మామూలుగా కాదనమాట. ఇప్పుడు మా లక్కీ మా ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ లక్కీ హీరోయిన్. అయ్యోయో, థ్యాంక్ యూ సో మచ్.